వైసీపీ రెండు మూడు రోజులుగా ఆపరేషన్ అటాక్ పురంధేశ్వరి అనే టాస్క్ మీద ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఆమె రాసిన బెయిల్ రద్దు లేఖ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది ఆమె తీరుపై వైసీపీ నేతలు అంతా స్పందించాల్సిందే అంటూ సజ్జల హుకుం జారీ చేశాడట దీంతో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు సదరు వైసీపీ నేతలు వీరితో పాటు పేటీఎం బ్యాచ్ ని సైతం రంగంలోకి దించాడట సజ్జల పుత్రరత్నం పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణలు చేస్తున్న పోరాటం వైసీపీ నాయకుల్ని వణికిపోయేలా చేస్తోంది ఎంతగా అంటే రోజు అంతా ఆమెను టార్గెట్ చేయాల్సిందే అని హైకమాండ్ వైసీపీ నేతలకు మెసేజ్ పాస్ చేసే అంతగా భయం వారిని పట్టిపీడిస్తోంది విజయసాయిరెడ్డితో పాటు రోజా కొడాలి నాని ఇలా అందరినీ రంగంలోకి దించుతున్నారు ఆమెను సైలెంట్ చేసేందుకు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయిస్తున్నారు పోసాని లాంటి థర్డ్ గ్రేడ్ వారిని కూడా రంగంలోకి దించేశాడు సజ్జల విజయసాయిరెడ్డి జగన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నేరుగా సీజేఐకి లేఖ రాయడమే కాదు త్వరలో సీబీఐ కోర్టులోనూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవడంతో విజయసాయిరెడ్డి ఆమెపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే ఉరంధేశ్వరి అంటే ఆయన ఎందుకంత వణికిపోతున్నాడో అనిపించక మానదు భయంతో కూడిన కోపం రావడంతో అవి కాస్త ట్వీట్లుగా మలుచుతున్నాడని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయడం సహజం దానికి చేతనైతే అధికార పార్టీగా ఆధారాలతో సమాధానమివ్వాలి అంతేకాని వ్యక్తిగత కుటుంబ విషయాలతో దాడి చేయడం అంటే మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమెను సైలెంట్ చేయాలని ప్రయత్నం చేయడం అనేది విశ్లేషకుల మాట జగన్ తనను ప్రశ్నించే గొంతుకను ఎప్పుడెప్పుడు నొక్కేద్దామా అని చేసే ఓ సైకోలా మారిపోయాడు కొంతకాలంగా పురంధేశ్వరి వైసీపీ పాలనపై ఒంటి కాలుతో లేస్తుండడంతో జగన్ కొందరు నోటిదూల క్యాండిడేట్స్ ను రంగంలోకి దించాడు రోజా కొడాలి నాని పోసాని వంటి నోరు అదుపు ఉండని నేతలు పురంధేశ్వరిపై విరుచుకు పడుతున్నారు అంటే దిగజారుడు రాజకీయాలకు మళ్లీ వైసీపీ తెర తీసిందని క్లియర్ గా అర్థమవుతోంది నిజానికి వీటిపై జగన్ బయటకొచ్చి మాట్లాడే దమ్ము లేదు అందుకే నోరేసుకుని పడిపోయే నేతలను ట్రైనింగ్ ఇచ్చి మరి ఆమెపైకి ఉసిగొల్పేలా జగన్ ప్రయత్నం చేస్తున్నాడనే టాక్ తాడేపల్లిలో వినిపిస్తోంది అంటే జగన్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలికి భయపడుతున్నాడని అందుకే ఇలా రివర్స్ అటాక్ పేరుతో ఆమెను కామ్ చేసేందుకు ప్లాన్ చేశాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు